This conference will now be recorded. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. లెట్ స్టార్ట్. లాస్ట్ టూ వీడియోస్లో మనం ఎంతవరకు చేసామంటే, మీరు చూసినట్లయితే ఇక్కడ అంటిల్ ఇక్కడ దాకా చేసామండి మనం. అంటే ఫస్ట్ బ్యాండ్విడ్త్ చెక్ చేసుకున్నాం, తర్వాత ఎలా ఓవిఏ ఆర్ ఓవిఎఫ్ అని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఆ తర్వాత రెండు బకెట్స్ క్రియేట్ చేసామండి. ఒకటి వచ్చి మనం 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 అప్లోడ్ చేసుకోవడానికి మన మన ఓన్ ఓవిఏ ఫైల్ని, ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ కన్వర్ట్ చేసుకోవడానికి ఒక బకెట్ క్రియేట్ చేసాం, తర్వాత ఒక రోల్ క్రియేట్ చేసాం. రోల్ కోసం ఒక ట్రస్ట్ పాలసీ, ఎందుకంటే మనకి వర్చువల్ మెషిన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ని ట్రస్ట్ చేస్తుంది ఆ పాలసీ. ఆ తర్వాత సెక్యూరిటీ పాలసీ మనం ఈ బకెట్ కోసం క్రియేట్ చేసాం. ఓకే, మూడో సిక్స్త్ స్టెప్ వచ్చి అవసరం, అంటే ఈ స్టెప్స్ అండి, టూ అండ్ టూ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, మనం యాక్చువల్గా మనం మనం యాక్చువల్ నేను చిన్న చేంజెస్ చేస్తున్నాను. నేను ఏమంటానంటే సిక్స్ బి తీసేసి ఇక్కడ ఇస్తానండి, సిక్స్గా ఇస్తాను. ఏమంటారంటే ఇక్కడ వచ్చి నేను అప్లోడ్ ద విఎండికే ఆర్ ఓవిఏ ఫైల్ టు ద యూజర్ బకెట్ అంటాను అనమాట. అంటే మనం ఇక్కడ యూజర్ బకెట్ క్రియేట్ చేసాం కదా, దాంట్లో మనకు కావాల్సిన ఓవిఏ ఆర్ ఓవిఏ ఓవిఎఫ్ కాపీ చేయాలన్నమాట. సో నేను S3కి వెళ్ళాను అనుకోండి, నాకు ఇది కాదండి, ఇది ఇది ఓన్లీ ఫర్ AWSకి అనమాట, ఇది నేను చేయాల్సి వస్తుంది. ఒక దీంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి. ఫోల్డర్ పేరు వచ్చి ఇమేజెస్ అని ఇస్తానండి, లేకపోతే మై ఓవిఏఎఫ్ అంటాను, అంటే ఓవిఏ అండ్ ఎఫ్, లేకపోతే ఆర్ సింపుల్గా ఓవిఎఫ్ అంటాను. ఏదైనా కూడా ఏదో పేరు అంతవరకే క్రియేట్ చేయండి. ఓకే, క్రియేట్ చేయబోయే నష్టం లేదు, బట్ ఇట్స్ ఓకే, క్రియేట్ చేయడం మంచిది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, విండోస్ కానీ లైనక్స్ కానీ అలా, సో ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఇలా కూడా క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఎలా చేయొచ్చు నేను? దీనికి వచ్చి సింపుల్గా మీకు మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు అండి. ఇక్కడ నుంచి చేస్తాను మామూలుగా. నేను థర్డ్ పార్టీ టూల్ కూడా వాడుకోవచ్చు, బట్ మనకేంటంటే చిన్న ఫైల్స్ కాబట్టి 5 GB ఫైల్స్ ఇబ్బంది ఏం లేదు. అప్లోడ్ ఫైల్ అంటాను, యాడ్ ఫైల్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఓవిఏ అని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చి మనకి ఏముంది, విండోస్ 2000 R2 బేస్ img.ovia ఆర్ 2016 ఇది సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ అన్నారు అనుకోండి, మీకు యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, నెక్స్ట్ వెళ్ళండి, నెక్స్ట్ వెళ్ళి ఇంపార్టెంట్ ఏంటంటే, అంటే మీరు టెస్టింగ్ చేసేటప్పుడు ఇది ఇవ్వండి. స్టాండర్డ్ స్టోరేజ్ అవసరం లేదండి. స్టాండర్డ్ ఎప్పుడంటే మీకు డేటా చాలా ఇంపార్టెంట్, అసలు పోవడానికి ఆస్కారం ఉండకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు రియల్ టైంలో యాజ్ వెల్ యాజ్ మీకు దాని పేరేంటి కంపెనీ డేటా చేస్తున్నప్పుడు మేబీ ఇదన్నా వాడుకోవచ్చు అండి. సారీ, ఇది కానీ వాడుకోవచ్చు. మీరు టెస్టింగ్ కోసం చేస్తున్నప్పుడు ఇది సరిపోతుంది, వన్ జోన్ అయ్యే. ఇంకా ఫ్రీక్వెంట్గా మీకు దీని గురించి అర్థం చేసుకోవాలనుకోండి, ఎలా ఉంటుంది అసలు, ఏంటి S3 గురించి డీటెయిల్గా డీప్గా వెళ్ళాలంటే ఆబ్వియస్గా మీరు ట్రైనింగ్కి రావచ్చు అండి. ట్రైనింగ్లో మనం యాక్చువల్గా మూడు క్లాసులు ఉంటాయి దీని మీద డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే, సో వన్ జోన్ అయ్యే. సో నెక్స్ట్ వెళ్తాను. సో మీరు చూసారంటే ఫైల్స్ వచ్చి 6.2 సైజ్ ఉందండి. నేను ఇక్కడ క్లిక్ ఆన్ అప్లోడ్ అన్నాను అనుకోండి, మీకు మీరు కింద చూసారనుకోండి, లెఫ్ట్ సైడ్లో చూడండి స్పీడ్ ఎంతసేపు పడుతుంది, అప్లోడ్ 3.9 MBPS అని వస్తుంది. బట్ మీరు ఇది కానీ చూసుకున్నారంటే ఈ లెవెల్లో అప్లోడ్ అయ్యింది అంటే బేసిక్గా మీకు ఎంతసేపు పడుతుంది, ఆబ్వియస్గా సమ్వేర్ లైక్ ఒక 1/2 hour దాకా పడుతుందండి. ఓకేనా? సరే, కానివ్వండి. సో అయితే నేనేం చేశానంటే, మనకి ఈ ఈ ఇట్లా ఇది వెయిట్ చేసేదాకా ఆగాల్సిన అవసరం లేకుండా నేను ముందే ఏం చేశానంటే, ఇంకొక బకెట్ ఉందండి. ఓకే, మీరు ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ రోహన్ కాన్ఫిగ్ బకెట్ ఉంది, ఇక్కడ కూడా ఒక ఇమేజెస్ అని క్రియేట్ చేసి అయితే దాని లోపల విఎండికే పెట్టానండి. సో మీకు ఇంతకు ముందు మనం చేసింది ఇది వచ్చి ఓవిఏ ఫైల్ అనమాట, డీటెయిల్ ఇది వచ్చి ఓవిఏ ఫైల్. యాక్చువల్గా మనం అక్కడ ఏం చేసాం, డైరెక్ట్గా 2016 ఓవిఏ ఫైల్ అప్లోడ్ చేశాను. ఇదేంటంటే ఓవిఎఫ్ అనమాట, మీకు ఓవిఎఫ్ ఉన్నప్పుడు ఓన్లీ విఎండికే అప్లోడ్ చేయాలి. అంటే ఏంటంటే అప్లోడ్ ఫైల్ అని చెప్పి, యాడ్ ఫైల్స్ అని చెప్పి, ఇక్కడ నాకు సి డ్రైవ్లో వర్చువల్ మిషన్స్కి వెళ్ళానంటే దాని లోపల మీకు ఎంఎఫ్ ఓవిఎఫ్ ఇది కనిపిస్తుంది అనమాట. మీరు విఎండికే మాత్రం సెలెక్ట్ చేయండి, విఎండికే సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నారు అనుకోండి. ఓకే, మీకు ఆటోమేటిక్ అప్లోడ్ అవుతుంది అనమాట. ఈ అప్లోడ్ అవ్వడానికి నేను చెప్పినట్టు మీకు టైం పడుతుంది. ఓకే, అదనమాట. సో ఓకేనా? సో కాబట్టి అప్లోడ్ ద విఎండికే ఓవిఎఫ్ ఫైల్ టు యూజర్ బకెట్, ఇది మన స్టెప్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇక్కడ
క్రియేట్ ఏ కంటైనర్స్ డాట్ జేసాన్ ఫైల్ అని ఉంటుంది అనమాట. మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, మన విఎం ఇంపోర్ట్ ఆర్టికల్కి వెళ్ళారనుకోండి, మీరు కిందకు వస్తే వాళ్ళు చూపించుంటారు అనమాట. ఒకవేళ ఓవిఏ ఫైల్ అయితే మీరు ఇలా క్రియేట్ చేయాలి, ఓకేనా? ఓవిఏ ఫైల్ అయితే ఇలా క్రియేట్ చేయాలి. అదే మీరు విఎండికి అయితే ఇలా క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే చూడండి, ఇలా కాపీ చేసి, ఇది కాపీ చేసుకొని, ఓకే, నేను ఇక్కడ పెడతానమాట. ఇక్కడ మనకు ఒకటే డిస్క్, ఫస్ట్ డిస్క్ సెకండ్ డిస్క్ రెండు డిస్కులు చూపిస్తున్నాయి అండి, మనకు అవసరం లేదు, ఒక డిస్క్ సరిపోతుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇంతవరకు డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి సో మనకేముంది, డిస్క్రిప్షన్ మీరు ఏమన్నా ఇవ్వచ్చు అనమాట. ఎలాగా, మై ఆన్ ప్రెమ్ విండోస్ 2012 మెషిన్ అని ఇవ్వచ్చు, ఓకేనా? ఇచ్చి సో ఆర్ వర్చువల్ మెషిన్ అని ఇవ్వచ్చు. సో ఫార్మాట్ వచ్చి విఎండికే. అదే మీకు ఓవి అనుకోండి, ఏం పైకి వెళ్ళారో చూపించండి, ఫార్మాట్ వచ్చి ఇక్కడ ఓవిఏ చూడండి. ఓకే, బకెట్ ఇదంతా కామనే, S3కి ఇదంతా కామనే, ఇది డిస్క్రిప్షన్ కామనే, ఇది మాత్రం మీకు మారిపోతుంది. ఓవి అయితే ఓవి ఇవ్వాలి, లేదా మీకు ఇక్కడ విఎండికే ఇవ్వాలి. బకెట్ ఏంటి, బకెట్ దేంట్లో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను, మీరు చూసినట్లయితే S3 బకెట్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను నేను, మీరు చూసినట్లయితే కాపీ చేయండి, బకెట్ పేరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. S3 కీ అంటే ఏంటండి, అండి మనం అప్లోడ్ చేసిన ఫోల్డరు దాని లోపల ఫైల్ అనమాట. అంటే నా ఉద్దేశం ఏంది, మనం దీని లోపల అంటే మీరు ముందే అప్లోడ్ చేస్తుంటే, అది నేను చెప్తుంది ముందు అప్లోడ్ చేయాలా ఆ తర్వాత ఇంపోర్ట్ రన్ చేయాలని ఎందుకు చెప్పానంటే, ఎందుకు చెప్పాను అనమాట, మీరు చూసినట్లయితే మీరు చూడండి ఇంకా 4.0 పోతూ ఉందనమాట. చెప్పినట్టు నేను 25 నిమిషాలు 30 నిమిషాలు ఈజీ పోతుంది, ఎనీవే డజంట్ మ్యాటర్. ఇమేజెస్ లోపల ఇది ఉందండి, ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ దాకా కాపీ చేస్తాను, ఇక్కడ దాకా కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాను. సో మీరు చూసినట్లయితే ఇమేజెస్ స్లాష్ విండోస్ 2012 R2 ఈ విధంగా ఉందన్నమాట. నేనేం చేస్తాను, సేవ్ యాస్ అని ఇచ్చి, నా దగ్గర ఆల్రెడీ కంటైనర్స్ డాట్ జేసాన్ ఉంది, ఓ పని చేస్తాను కంటైనర్స్ విఎండికే డాట్ జేసాన్ అని ఇస్తాను అనమాట. ఓకే రైట్. సో ఈ పిక్చర్లో చూపించినట్లు మీరు చూసినట్లయితే మనకి కంటైనర్స్ డాట్ జేసాన్ క్రియేట్ అయిపోయింది. నౌ పర్ఫామ్ ఏ ఇంపోర్ట్ టాస్క్ టు కన్వర్ట్. అయితే ఇంకో స్టెప్ మిస్ అయిందండి, ఇంకో స్టెప్ ఏంటంటే 6B స్టెప్. ఓకేనా, ఓకే, క్రియేట్ ఏ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ, క్రియేట్ ఏ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఫర్ ద యూజర్ టు పర్ఫామ్ ఇంపోర్ట్. ఇప్పుడు మనం రోల్ అంతా క్రియేట్ బాగానే ఉందండి, కానీ నేనేం చేయాలి, కమాండ్ రన్ చేయాలా. కమాండ్ రన్ చేయాలంటే ఏమి రన్ చేయాలా, మీరు ఇక్కడికి వచ్చారనుకోండి చూడండి, ఇది రన్ చేయాలి. ఓకే, ఏమంటున్నారు, AWS EC2 ఇంపోర్ట్ ఇమేజ్ -- డిస్క్రిప్షన్, ఇవన్నీ ఇలా రన్ చేయాలన్నమాట. అంటే సింపుల్గా వచ్చి నేను దాన్ని ఏమంటారు, ఇక్కడికి వచ్చి AWS S3 LS అని టైప్ చేసి, బేసిక్గా నాకు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంచాను కాబట్టి నేనేం చేస్తాను, డిలీట్ చేసి రీక్రియేట్, ఇలా వచ్చిందండి. బట్ నార్మల్గా అయితే మీకు రాదనమాట. ఫస్ట్ మీరు AWS CLI ఇన్స్టాల్ చేయాలా. AWS CLI ఎలా ఇన్స్టాల్ చేయాలా, AWS CLI డౌన్లోడ్ అంటాను. ఓకే, మీరు AWS కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇక్కడ వచ్చింది కదా, మీరు చూసినట్లే ఇక్కడ 64 బిట్ ఉంటుందండి. జస్ట్ నార్మల్ ఫైల్ క్లిక్ చేశారంటే మీకు వచ్చేస్తుంది, డౌన్లోడ్ అడుగుతుంది అనమాట. డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసినాక మీరు ఇక్కడికి వచ్చి బేసిక్గా AWS అని టైప్ చేశారనుకోండి, మీకు రావాలన్నమాట. కొన్నిసార్లు రాదు, కొన్నిసార్లు రాకుండా ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నాట్ రికగ్నైజ్డ్, కమాండ్ నాట్ రికగ్నైజ్డ్ వస్తుందన్నమాట. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే, మీరు sysdm.cpl అని టైప్ చేశారనుకోండి, మీరు అడ్వాన్స్కి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళి, విండోస్ 10లో ఉన్నాను నేను, ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఇది యాడ్ చేయాలండి, డేటా టెరాఫామ్ రోమింగ్ ఇక్కడ లేదా, లేకపోతే ఇక్కడ చెక్ చేద్దాం, ఎడిట్ అని చెప్పి
సార్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ అయినట్టు అనమాట. అంటే ఇన్స్టాల్ అయింది కానీ దీనికి తెలియదు అనమాట ఎక్కడ ఉందో సిస్టమ్ కి. సో మీరు ఇది ఇవ్వండి న్యూ అని చెప్పి, అక్కడ ఇది వచ్చేసి ఏం చేస్తారంటే క్యాన్సిల్ కొట్టేసి మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అట్లే క్లోజ్ చేయకుండా టైప్ చేసి మీకు రాదండి, క్లోజ్ చేసేసి మళ్ళీ ఏడబ్ల్యూఎస్ అని టైప్ చేశారంటే మీకు రావాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని టైప్ చేశారనుకోండి, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని టైప్ చేస్తే మిమ్మల్ని యాక్సెస్ కి సీక్రెట్ కి అడుగుతుంది అనమాట. సో అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి మనది క్రియేట్ చేయలేదు కదా, దానికోసం నేను ఏం చేస్తాను, యూజర్స్కి వస్తాను, యూజర్స్కి వచ్చి యాడ్ యూజర్ అని చెప్పి ఓకే ఏఎంఐ సింపుల్ ఏంటంటే విఎం ఇంపోర్ట్ యూజర్ అంటాను, పర్మిషన్స్. సో ఇక్కడ పర్మిషన్స్ మనం నార్మల్గా అడ్మినిస్ట్ ఇచ్చేస్తానండి యాక్చువల్గా, బట్ ఇలా ఇచ్చుకోవచ్చు. విఎం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది కదా, మీరు చూసినట్లయితే విఎం ఎక్స్పోర్ట్ ఫర్ కనెక్టర్ ఉంది యాక్చువల్గా, బట్ నేనేం చేసి అడ్మినిస్ట్రేటర్ ఇచ్చేస్తానండి. మనం చెక్ చేసి ఏం వల్ల బట్ నాకు టక్కని గుర్తులేదనమాట. సో ఎందుకు చెప్పండి, నేను ఏం చేస్తానంటే అడ్మినిస్ట్రేటర్ అని ఇస్తాను, అంటే మొత్తం యాక్సెస్ వస్తుంది అనమాట. అలా ఇవ్వకూడదండి బై ది వే, రియల్ టైంలో మనం ఏం చేయాలంటే విఎంవేర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలి. సో నెక్స్ట్ అంటాను, నెక్స్ట్ రివ్యూ అంటాను, తర్వాత క్రియేట్ అంటాను. నాకేం చేస్తుందంటే ఒక యాక్సెస్కి సీక్రెట్కి వస్తుందండి ఇప్పుడు మీరు చూసారా. సో నేనేం చేస్తాను, అది కాపీ చేసి ఇక్కడ యాక్సెస్కి ఇస్తాను, తర్వాత సీక్రెట్కి. గుర్తుపెట్టుకోండి ఈ ల్యాబ్ అయిపోయినాక వెంటనే ఇది డిలీట్ చేసేయండి యాక్సెస్కి, ఎందుకంటే అడ్మిన్ పర్మిషన్స్ వచ్చినాయి కదా ఇబ్బంది పడతారు. యుఎస్ హైఫన్ ఈస్ట్ 1A 1B ఇవ్వద్దండి, రీజన్ అడిగారు వాళ్ళు. తర్వాత అవుట్పుట్ వచ్చి ఏ ఇవ్వకపోయినా నష్టంలా, లేకపోతే జేసాన్ అని ఇవ్వచ్చు, టేబుల్ అని ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఇచ్చినాక నిజంగా మీకు పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే ఏడబ్ల్యూఎస్ S3 LS అని టైప్ చేస్తే, ఒకవేళ మీకు బకెట్స్ మనం ముందు క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ బకెట్స్ వచ్చి మనకి ఏంటంటే ఇక్కడ క్రియేట్ కావాలండి. ఓకే, సో మీరు చూసారంటే మన చూడండి శ్రీ విఎం ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఇమేజెస్ ఇంపోర్ట్ యూజర్ అని ఉందన్నమాట. అంటే మీకు ఓకే, మీకు యాక్సెస్ ఉంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలా, ఇప్పుడు మనం అంత రెడీ అయినాయి కదా, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇంపోర్ట్ కమాండ్ రన్ చేయాలండి. ఓకేనా, ఇంపోర్ట్ కమాండ్ రన్ చేయాలి. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి 9లో ఉంది, ఆ కాపీ అవుతూ ఉంది. సో నో ప్రాబ్లం. సో మనకి ఏ విధంగా రన్ చేయాలో ఇక్కడికి వచ్చి ఇదండి కమాండ్ వచ్చి AWS EC2 ఇంపోర్ట్ ఇమేజ్. ఇది మొత్తం కాపీ చేస్తాను. ఎక్కడైతే ఆ స్పెసిఫికేషన్స్ ఎక్కడ ఉంది, CDC డేటా లోపల ఉందండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే Containers2 కదా మనం ఇచ్చింది, Containers2 డాట్ చేస్తాను. మీరు ఇక్కడ చూసారనుకోండి, సారీ కంటైనర్స్ VMDK డాట్ చేశానండి, సారీ కంటైనర్స్ VMDK డాట్ జేసాన్. సో వెనక్కి వచ్చి డిస్క్ కంటైనర్స్, ఈ లైసెన్స్ టైప్ ఇవ్వకపోయినా నష్టం లేదండి, తీసేయండి. డిస్క్రిప్షన్ ఏమిద్దాం, డిస్క్రిప్షన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కావాలి ఇదే డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట. ఇచ్చి మీరు ఏం చేయాలి, ఎంటర్ ఎంటర్ కొట్టండి. ఓకే, ఇదేమంటుంది, an error has occurred when calling the import image, the service role vm import does not exist or does not have sufficient permissions for the service to continue. ఓకే, సో ఆబ్వియస్ గా మనకైతే విఎం ఉందని తెలుసు అండి, విఎం ఇంపోర్ట్ మనం క్రియేట్ చేసామని తెలుసు. సో ఇక్కడికి వచ్చి నేను ఓకే విఎం ఇంపోర్ట్ రోల్ ఓపెన్ చేద్దాం. సో పాలసీ ఏం చెప్తుంది, ఇక్కడ పాలసీ వచ్చి మనకి శ్రీ విఎం ఇంపోర్ట్ ఇమేజెస్ కి తీసుకుంటుంది. అయితే దీనికి మనం కన్వర్ట్ చేయాలంటే ఓ పని చేస్తాను చూడండి, ఎడిట్ పాలసీ అంటాను. ఎడిట్ పాలసీలో జేసాన్కి వచ్చి చిన్న మోడిఫికేషన్ చేస్తాను. అదేంటయ్యా అంటే ఓకే
మన బకెట్ పేరు ఇంపోర్ట్ యూజర్ కదా. ఓకే రైట్. సేవ్ చేంజెస్ అంటాను. ఓకే మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. So an error has occurred, invalid parameter when calling the import operation. The service role import does not exist or does not have suitable permissions. Okay, last ga nen em chesa actually permissions ed theda unnatlu undi. Or let's do one thing. Osarai mana narrow down atla chestam issue tho administrator access ivandi. దాంతో పనిచేసి దీంతో పని చేయట్లేదంటే మనం ఏదో ఇక్కడ రోల్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రాబ్లం ఏదో ఉందన్నమాట మనకి. ఓకే సో ఈ రోల్కి వెళ్ళానంటే సో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాను కదా, సో ఈ పాలసీతో ఏదో ఇబ్బంది ఉండదు. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. కమ్ ఆన్. ఎర్ర అది ఇప్పటికి వచ్చేదండి, వస్తుంది. ఓకే సో ఇదేమంటుంది చూడండి. సో యాక్టివ్ స్టేటస్ యాక్టివ్ వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చి ఇదనమాట. సో నేనేం చేస్తాను, ఇది మనం సో ఒక స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టుకుందాం. నేనేమంటాను ప్రింట్ స్క్రీన్ అని చెప్పి. ఓకే ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేసి ఇక్కడ ఇస్తాను. సో ఓకే రైట్ సరే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్టేటస్ చెక్ చేయాలి. మనకు కావాల్సింది వచ్చిదండి ఈ ఇంపోర్ట్ ఐడి కావాలి, అది కాపీ చేయండి. కాపీ చేసి నోట్ ప్యాడ్లో కింద పెట్టుకోండి. ఇప్పుడు దీని స్టేటస్ చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ చూడండి డిస్క్రైబ్ ఇంపోర్ట్ టాస్క్ ఐడీస్ అని ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి దీని ముందిస్తాను ఇచ్చి ఇదంతా కాపీ చేసి ఇక్కడ ఇచ్చామనుకోండి మీకు పరిస్థితి రావాలన్నమాట. సో మీరు క్వశ్చన్ అడగచ్చు, ఏంటి సార్ మీకు ఇక్కడ ఇదేంది జేసాన్లో వచ్చింది, మీకేమో బాగా నీట్గా ఇలా వచ్చింది, బ్లూగా వచ్చింది అని అడగచ్చు అనమాట. ఓకే సో నేను ఏం చేస్తాను, ఇది ఎందుకు వచ్చిందో చూపిస్తాను చూడండి. మళ్ళీ నేను AWS కాన్ఫిగర్ అంటాను. కాన్ఫిగర్ అని ఏం చేంజెస్ చేయను, ఇది 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 ఇచ్చి ఇంతకు ముందు ఇక్కడ టేబుల్ ఉండిందండి. ఇప్పుడు ఇంత ముందు జేసాన్ ఇచ్చాను నేను, టేబుల్ అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ అదే కమాండ్ రన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈసారి ఎట్లా వస్తుంది చూడండి, చూసారా ఇంతే అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇది ఏముంటుంది, డిస్క్రిప్షన్ వచ్చి మీకు 28%లో ఉందండి. మై ఆన్ ప్రేమ్ విండోస్ 2012 వర్చువల్ మెషిన్ అనమాట. సో తర్వాత వచ్చి ఇంపోర్ట్ టాస్క్ ఐడి వచ్చి మీకు ఏమై ఐడి రెడీ అవ్వదండి అప్పుడే. సో మీకు ఇదంతా ఫస్ట్ కన్వర్ట్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి తెలుసా, స్టెప్స్ ఏమేమి ఉంటాయంటే లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ ఇక్కడ ఆపుదామండి ఎందుకంటే ఆల్రెడీ లెంతీ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఏమేమి ఉంటాయి స్టెప్స్ అని చెక్ చేద్దాం. ఓకే ప్లీజ్ బీ విత్ మీ. సో సీ యూ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో అండి. బై గైస్.